వెల్కమ్ టు సుమంటవి. నేను మీ సుమంటవి నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే, సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 180 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే, కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఇతని పేరు రమణ, బట్ చాలామంది ఇతన్ని రాము అని పిలిచేవాళ్ళు, కొంతమంది రామ అని కూడా. సో పేరేమో రమణ, ఎక్కువ కాలింగ్ 50% రామ, 50% రాము. సంతకం వరకే రమణ అని పెడతారు. అసలు రామాలో ఏముంది, రాములో ఏముంది, రమణలో ఏముంది? ఫాస్ట్గా చూపిస్తాను, చూడండి. రాములో 4 అక్షరాలు, రామ కానీ రాము కానీ 4 అక్షరాలు. కష్టాలు, రమ, రామ, సీత, రాజా, రాజు, వీళ్ళంతా కూడా కష్టాలు ఎక్కువ పడ్డారు. మనకు నీతి నేర్పించారు, బట్ వాళ్ళు కష్టపడ్డారా లేదా? వాళ్ళ లైఫ్లో సుఖం కన్నా కష్టాలు ఎక్కువ ఉన్నాయి. 9, 1, 4, 3, 10, 14, 17. 17లో ఏ అంటే 1, 3, 4 పోతే 13. సో రాములో 13 నంబర్ డెత్ నంబర్. సో ఈ 13వ నంబర్ని అకాల మృత్యు నంబర్. దివ్య భారతిలో ఉండి షీ డైడ్ అట్ ఎ వెరీ వెరీ యంగ్ ఏజ్. సో ది గ్రేట్ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారు 13, రాహుల్ గాంధీ గారు కూడా 13ే. డిలేడ్ మ్యారేజ్, 54 ఏళ్ళు. సో మ్యారేజ్ లేట్ అవ్వడం కారణం 13 అంటే లేట్ చేయడం. రాహు ప్రభావం, డిలే, డిస్టర్బెన్సెస్. మృత్యుని ఫాస్ట్ చేస్తుంది, మిగతా పనులన్నీ స్లో చేస్తుంది. సో రాములో 4 లెటర్స్ అండ్ ఈ 13 నంబర్ రావడం డిఫెక్ట్స్. సో రామాలో కూడా 13ే. సో 13 ఎట్ వచ్చింది రామాలో? 9, 1, 4, 1, 10, 14, 15. 15లో 2 వోవల్స్ ఏ పోతే 13. సో చాలామంది పేరు రామ, రాము, రాము, రాము అంటుంటారు. రామ అన్నా రాము అన్నా 4 అక్షరాల కష్టాలు, 13 అకాల మృత్యు నంబర్. దీనివల్ల డెవలప్మెంట్ ఉండదు, హెల్త్ బాగుండదు, రిలేషన్ బాగుండదు, ఫైనాన్స్ బాగుండదు. రమణ 9, 1, 4, 1, 5, 1, 10, 14, 15, 20, 21. అక్షరాలేమో 6. 6 అంటే శుక్రుడు, వీనస్, రాక్షుల గురువు. 21 అంటే 3 అంటే దేవతల గురువు. ఈ 6కి 3కి పడదు. ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల డబ్బు నిలబడదు, ఆరోగ్యం నిలబడదు, కాపురం నిలబడదు. 6-3 అంటే ధ్వంసం. లైక్ సలీం మూవీ, విజయవాడ అనూష, ఏవిఎస్, 3 అక్షరాలకి 6. తర్వాత ఇక్కడ ఏ 3 ఓవల్స్ పోతే 18. సో రమణలో 6-3 ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. ఈ 18 నంబర్ వల్ల డైవర్స్ నంబర్, డైవర్స్ విత్ వైఫ్, డైవర్స్ విత్ మనీ, డైవర్స్ విత్ పీస్. సో రామాలో 13, రాములో 13, రమణలో 6, 3, and 18 ఆర్ ద డిఫెక్ట్స్. సో మీ పేరు రామ అయినా, రాము అయినా, రమణ అయినా, మీ పేరులో కరెక్షన్. చాలామంది ఏమంటే మన ప్రోగ్రామ్స్ చూసి బయట వాళ్ళు చేయించుకున్నాము, బయట వాళ్ళు కలిసాము అంటున్నారు. బయట చేసుకోవడం వల్ల చాలా నష్టాలు. నాకు రోజు 150 to 200 షీట్స్ వస్తున్నాయి, నేను నోరిప్పడం లేదు. ఎందుకంటే విన్నారంటే పోయి వాళ్ళని కొడతారు. సో మనకెందుకు వచ్చింది గోళ?
చాలామంది ఈ కరెక్షన్ బాగుందా లేదని అడుగుతున్నారు. నేను వేరే వాళ్ళ కరెక్షన్స్ గురించి వాయిస్ ఇవ్వను అని చెప్తున్నాను. 100% నా దగ్గర పనిచేసిపోయిన వాళ్ళు 100 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు. పనిచేసిపోయిన వాళ్ళు నేర్చుకొని పోయిన వాళ్ళు, నేర్చుకోకపోతే పుణ్యం, ఐల్ బి వెరీ హ్యాపీ. పనిచేసిపోయిన వాళ్ళు మీకు ఏమిస్తారు, మీకు ఎలాంటి ఫలితాలు ఉండవు. రాంగ్ కరెక్షన్స్ వాడడం వల్ల యూజ్ ఉండదు. సో నా అపాయింట్మెంట్ తీసుకుంటే చక్కటి నంబర్లు ఇస్తాను, త్వరలో మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను. చాలామంది నేమ్ కరెక్షన్స్తో కరెక్షన్ చాలు, మేము లక్కీ నంబర్ వాడడం, లక్కీ కలర్ వాడడం, లక్కీ స్టోన్స్ వాడడం, సంతకం కూడా మేము మార్చుకోము. సో స్పెల్లింగ్ నేను చెప్పినట్టు మార్చుకోవాలి, లక్కీ నంబర్ ఫాలో అవ్వాలి, సెల్ ఫోన్లో కూడా లక్కీ నంబర్ తీసుకోవాలి, లక్కీ కలర్స్ ఫాలో అవ్వాలి, లక్కీ స్టోన్స్ చెప్పినట్టు వేసుకోవాలి, సంతకం నేను చెప్పినట్టు గ్రఫాలజీ ప్రకారం చేయాలి. ఇవి ఫాలో అవుతానంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అదృష్టం సింపుల్గా రాదు, ఈ 5 ఫాలో అయితే అదృష్టం వస్తుంది. చాలా సింపులే, లక్కీ కలర్ ఫాలో అవ్వడం, లక్కీ నంబర్, కొంచెం డబ్బు ఖర్చుతో కూడుకునేది లక్కీ స్టోన్, మన బాడీలో నెగిటివ్ తీసేది లక్కీ స్టోన్. సో లక్కీ స్టోన్స్ని లేట్ చేయకండి. మన బాడీలో ప్రాణం పోసేదే లక్కీ స్టోన్. 100,000 రూపాయలు ఫోన్ కొన్నారు, సిమ్ వేసుకోకపోతే ఏం యూజు? ఈ సిమ్మే లక్కీ స్టోన్, మనకు పవర్ ఇచ్చేది, ఎనర్జీని ఇచ్చేది, మనలో ఉన్న నెగిటివ్ తీసేది, గెలిచే ఎనర్జీ ఇచ్చేది లక్కీ స్టోన్. సో లక్కీ స్టోన్స్ లేట్ చేయకండి సార్. ఇప్పుడు ఇయర్ ఒక స్టోన్ వేసుకుంటాం, 4 ఏళ్ళకి ఒక స్టోన్ వేసుకుంటాం, 5 ఏళ్ళకి ఒక స్టోన్, 10 ఏళ్ళు 14 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం కరెక్షన్ తీసుకున్నాడు ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు ఒకటి వేసుకున్నాము, కొంచెం బాగున్నాము, ఇంకా వేసుకోవచ్చా అని. స్టోన్స్ వెంటనే పడిపోతే పవర్, అంటే ఇక్కడ నుంచి తిరగ పోవాలి, సగం దూరం నడుచుకొని పోయి మళ్ళీ కార్ లిఫ్ట్ ఎందుకు, ఇక్కడ నుంచే కారులో పోవచ్చు కదా. స్టోన్స్ వేసుకుంటే ఆ ఎనర్జీ వస్తాయి. సో లక్కీ స్టోన్స్ లేట్ చేయకండి, ఇది పోటీ కాలం. పక్కనోడికన్నా మనం బాగుండాలంటే లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం చాలా చాలా, గ్రఫాలజీ ప్రకారం సంతకం ఫాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రామ్ చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేర్లో ఏముంది? సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు, ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40-60% ఉంటారు, రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20-40 ఉంటారు, వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6-8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేర్లో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా అమ్మగారు ఏమన్నారంటే,
అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 weeks ఆర్ 4 weeks ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఈ ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వీవీఐపీకి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఎవ్రీ సండే డైరెక్ట్గా మీరు విజిట్ చేయాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నా పర్లేదు, ఎక్కడున్నా సరే, అంటే ఇండియానే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ అయినా సరే, మీరు ఎక్కడి నుంచి అయినా సరే, లోకల్గా కాదు గ్లోబల్గా అయినా సరే, మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ నేమ్ కరెక్షన్కి సంబంధించినటువంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎవ్రీ సండే మాత్రం మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.